భారీ జనసమూహం నడుమ అవంతి నామినేషన్. భీమిలిలో బుధవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు నామినేషన్ భారీ జనసమూహం నడుమ జరిగింది. భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు తమ మద్దతు తెలియజేశారు. భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాల నుండి, పంచాయతీల నుండి, మధురవాడ పలు ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లలో అవంతి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కోలాటాలు, తప్పడుగుళ్లు, డాన్సులు, తీరుమార్ డప్పులు వేషధారులతో భీమిలి బీచ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశానికి అవంతి శ్రీనివాసరావు ర్యాలీగా తరలివచ్చి పార్టీ అభిమానులతో మాట్లాడారు. ఈ ఎన్నికల యుద్ధం పేదవారికి, పెత్తందారులకు మధ్య పాల్గొన్నారు. భారీ జనసమూహం నడుమ అవంతి నామినేషన్ వేశారు. జగన్మోహన్ రెడ్డికి ఒకరిని ఎదిరించలేక కూటమితో అభ్యర్థులు వస్తున్నారని, గెలిచినా గెలవకపోయినా వీరు 5 సంవత్సరాలు కనబడరు అని, దాచుకోవడానికి దోచుకోవడానికి వస్తున్నారని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని గెలిపించాలని కోరారు. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం అని, ప్రజలందరూ జగన్ను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. ఎన్నడూ లేని విధంగా 3,000 కోట్ల రూపాయలతో భీమిలిలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు అవంతి చేశారని, ఇది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అవంతి శ్రీనివాసరావును ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. అనంతరం అక్కడి నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఊరేగింపుగా వెళ్లిన అవంతి శ్రీనివాసరావు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ ఆఫీసర్కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ, పార్టీ కార్పొరేటర్లు, ఎంపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మా పార్టీ వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నారు. భీమిలి అసెంబ్లీ వర్గం నుంచి ముందొచ్చి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు తప్పకుండా అవంతి శ్రీనివాసరావు భీమిలి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి ఎక్కుతారు. అదేవిధంగా విశాఖ పార్లమెంట్కి అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 58 నెలల నుంచి ఏ విధంగా అయితే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, మరీ ముఖ్యంగా విశాఖని పరిపాలన రాజధాని చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ తర్వాత తప్పకుండా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక నియోజకవర్గాల్లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వమే వస్తుంది. అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నుంచి, భీమిలి అసెంబ్లీ నుంచి కూడా మా అభ్యర్థులు ఇద్దరు కూడా బొత్స ఝాన్సీ గారు, అవంతి శ్రీనివాసులు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు. ఈ భీమిలి నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాకరంగా తీసుకుని ఈ ఎన్నిక చేస్తామని చెప్పే సందర్భంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసుకోకటి, ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉండి నిరంతరము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు, కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా అన్నిటికీ తెగించి మీ సేవలోనే ఏ ఎమ్మెల్యే ఉన్నారు, అవినీతి లేకుండా ఏ ఎమ్మెల్యే మీకు అన్నింటికీ అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తున్నాడు, ఒక్క రూపాయి అవినీతి చేయకుండా అనేది భీమి నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకొని ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా అవంతి శ్రీనివాసరావు నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నాడు. ఏ కార్యక్రమాలు లేకుండా ప్రజాసేవకి అంకితమైపోయి భీమి నియోజకవర్గ ప్రజలకి సేవ చేసుకోవాలని ఉన్నాను. మరీ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదం, భీమిలి నియోజకవర్గ అభివృద్ధిపై కూడా అవంతి శ్రీనివాసరావు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారి చేత ఎన్నో కార్యక్రమాలు భీమిలి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు కానీ నిరుద్యోగ
యువతకు ఉద్యోగాల కోసం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు సుమారుగా 2,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి తప్పకుండా భీమిలి నియోజకవర్గ ప్రజలు ఫ్యాన్ గుర్తుపోయి ఓటేసి 2 ఓట్లేసి పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ధ్యాన్సింగ్ని, అసెంబ్లీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాసరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి చేతులు కోరుతున్నారు. పార్లమెంట్ అభ్యర్థి బొత్స ధ్యాన్సింగ్ గారు పాత్ర ముఖ్యంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి సుమారు అందరూ స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున మరి వాళ్ళ ప్రేమ ఆప్యాయత చూపించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ వారి ప్రెసిడెంట్స్ పార్టీ అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక రాష్ట్రాలు మరి 2 సార్లు నాకు జీవితంలో అవకాశం ఇచ్చారు, ఆశీర్వదించారు. సో 2 సార్లు కూడా ఎలాంటి అవినీతికి సాగు లేకుండా, ఎలాంటి వివాదాలకు సాగు లేకుండా ఎవరిని ఇబ్బంది పడుతుంది, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పడుతుంది అందరినీ మరి నేను బాగానే చూస్తున్నాను, అందరూ బాగానే ఉన్నాను. మరి ఇవన్నీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి ఇబ్బంది వేస్తున్నారని చూసి పేదరిక నిర్మూలన చేయాలని మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా 5 సంవత్సరాలు పనిచేస్తాను. కాబట్టి మళ్ళీ ఆయన మళ్ళీ గౌరవించి మళ్ళీ 3వ సారి కూడా భూమిలో గురించి అసలు నుంచి పోటీ చేయడం అవకాశం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ భీమిలో 3వ సారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి ఒక్కసారిగా భూమి నియోజకవర్గాన్ని చేస్తాను. ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన నియోజకవర్గం. రేపు ఇక్కడ భీమిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతాం, మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు వస్తే తప్పనిసరిగా వస్తారు. మరి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ప్రమాణస్వీకారం చేస్తారు, ఇక్కడ తిరుపతిలో చేస్తారు. ఈ ప్రాంతానికి ఉజ్వలన భవిష్యత్తు ఇద్దామని జగన్మోహన్ గారు కలవారు. కాబట్టి ఈ ప్రాంతంలో మరి తిండి తిరిగి నీరు పీల్చి నీరు తాగి జాలిపించి వచ్చిన అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ గారు కంటున్న కళలు సాకారం చేసే విధంగా ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మన తెలుగు కొత్త జాన్సీ ఆవిడ అదృష్టవంతవాది ఇప్పుడు కూడా మాటకు తప్పనిసరిగా ఆవిడ ఓటు కూడా వస్తుంది. ఓటు ఎమ్మెల్యేగా అవకాశం ఇంకొక ఓటు ఎంపీ అభ్యర్థి చేస్తుంది కొత్త జాన్సీ అది మంచి విద్యావంతురాలు ఉన్నత విద్యావంతురాలు ఈ ప్రాంతం సంవత్సరం ఆవిడకి 2వ ఓటు అతిగా దాని ఇద్దరు కూడా మంచి చేసి భీమిలి ఇద్దరు ఆశీర్వదించాలి. జగన్ గారి నాయకత్వం పరిపాలన తెలియజేసుకుంటారు.